చిరంజీవి బయోపిక్ తీస్తానని చెప్పి ఒక ఆయన ఒక పుస్తకం రాశారు రీసెంట్గా. దాంతో ఇది ఎట్లా ఎట్లా అంటే బయోపిక్ అంటే ఏంటి, జనరల్గా బయోపిక్ తీస్తే దాని ప్రాధాన్యం ఎలా ఉండాలి? మా అనేది హిట్ అయింది కొంచెం, మిగిలినవి అంతగా కొద్దిగా అవ్వాల, దీని గురించి ఎట్లా ఎలా అంటే ఒకటి అండి, నడుస్తున్న చరిత్రను కళ్ళ ముందున్న వాళ్ళను చిత్రాలుగా తీయటం అన్న దాంట్లో అనేక సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు ముంబై తీసినప్పుడు మణిరత్నాన్ని అప్పుడు బాల్ ఠాక్రేతో ఆయన ఒప్పించడానికి చాలా అవసరం పడాల్సి వచ్చింది. అలాగే ఎంజీఆర్ మీద ఇద్దరు తీసినప్పుడు కూడా ఆయనే తీసిరాదు అందులో. అప్పుడు ఎంజీఆర్ లేడు, కరుణానిధి ఉన్నాడు కాబట్టి కరుణానిధి పాత్రను బాగా ఎక్కువ చేసి ఎంజీఆర్ను తగినంత చూపించలేదని ఇలాంటి విమర్శలు ఉన్నాయి. మొన్న ఎన్టీఆర్ చిత్రం నేను దాని మీద రాకముందే చెప్పాను, ఇదేమి పెద్ద సెన్సేషన్ అవ్వదు అని. ఎందుకనంటే మీరు ఎంతసేపు ఒక సానుకూలంగా పాజిటివ్ లైట్లో చాలా ఎక్కువగా గొప్పగా చెప్పాలి అనే ఒకటి మీ మీద పనిచేస్తుంది ఇక్కడ, ఆ సమస్య ఉంది. సరే చిరంజీవి తప్పకుండా ఆయన జీవితము చాలా అసాధారణమైంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు హీరో, తర్వాత కృష్ణ సోమన్ బాబు, కృష్ణరాజు గారు తర్వాత వచ్చారు. ఇలా మొత్తం మీద ఇద్దరు హీరోలు, తర్వాత వీళ్ళిద్దరు లేదా నలుగురు ఇలా ఉన్న పరిస్థితుల్లో ఒక దశలో చిరంజీవి ఒక్కడే హీరో. ఒక 10 ఏళ్ళు ఒక 8 ఏళ్ళు ఇప్పటికి కూడా ఆ వరుసలో వస్తారా మిగతా వాళ్ళంటే కొద్దిగా ఆయనకు అగ్రాసనం వేస్తూ ఉంటారు. మామూలు నేపథ్యం నుంచి వచ్చి అఫ్కోర్స్ అల్లు రమణంగి గారు అల్లుడు అయినప్పటికీ కాకముందే ఆయన నటుడుగా అయిన తర్వాత అల్లుడు అయ్యారు కాబట్టి చిరంజీవి గారు లాంటి వారు తీస్తే తీయొచ్చు. కానీ వాళ్ళు ఎలా కన్సీవ్ చేస్తారు, ఎలా రూపొందిస్తారు, దానికి ఆయన కన్సెప్ట్ కూడా కావాలి, ఇవన్నీ సాధ్యం అనేది ఒకటి. సావిత్రి సినిమా ఎందుకు హిట్ అయింది, మహానాయక కథానాయకుడు ఎందుకు ఫెయిల్ అయింది, ఇది పెద్ద ప్రశ్న. ఎందుకు రామారావు గారు మహానటుడు, 300 సినిమాలు ప్రపంచ చరిత్రలోనే రికార్డ్ అయినొచ్చు, 2 సార్లు 3 సార్లు అదే నేను అక్కడే నేను చెప్పేది, సావిత్రి సినిమాలో సావిత్రి యొక్క నెగిటివ్ షేడ్స్ కూడా మీరు చూపించారు. నిజం చెప్పాలంటే జమిని గణేష్ నెగిటివ్ షేడ్స్ కొంత తగ్గించారు కూడా. సావిత్రి అనే ఆమె మద్యపానం చేస్తుంది, సావిత్రి అనే ఆమె డబ్బులు దుబారా చేస్తుంది, సావిత్రి అనే ఆమె భావోద్వేగాలతో కొట్టుకుపోయింది, ఇలా మీరు ఆమెను చూపించారు. ఎన్టీఆర్ విషయంలో మీరు చూపించలేకపోయారు. ఉదాహరణకు చూపించలేక 84లోనే ముగించారు, 92 ఏళ్ళ జీవితము, అంతకుముందు కూడా జీవితము. అంటే రామారావు గారు దాదాపుగా పుట్టుకతోనే ఒక మహానటుడు, దైవాంశ సంభూతుడు అన్నట్టుగానే మీరు చూపించారు. అది ఫ్లాప్ అయింది. ఎక్కడైతే వాస్తవికత ఉంటుందో ఆ ఉన్న వాస్తవికతను హృదయానికి అత్తుకునే విధంగా మీరు చూపిస్తే అది ప్రజలు ఆదరిస్తారు. ఎవరి చిత్రమైనా, అది చిరంజీవి గారిదైనా ఇంకొకరిదైనా, ఒక క్రీడాకారులదైనా రాజకీయ నాయకులదైనా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ పై చిత్రం తీశారు, అదే పెద్దగా ఆడలేదు కదా, నిజానికి మంచి పీరియడ్ కదా. అంటే రాజకీయాలుగా ప్రాధాన్యత ఇచ్చుండొచ్చు, నేను చెప్పలేను. కాబట్టి మీరు ఎలా తీస్తున్నారు, మనుషులను మనుషులుగా చూపిస్తే, మనుషులు ఎలా గొప్పవాళ్ళు అయ్యారు, మనుషులు కాబట్టి వాళ్ళలో లోపాలు ఉంటే ఆ లోపాలు ఎలా అధిగమించారు మీరు చూపిస్తే ఆ సినిమాని ప్రజలు ఆదరిస్తారు. అలా కాకుండా ఒకటే ఆర్టిఫిషియల్గా ఫార్ములా పద్ధతిలో అంత సులభంగా చిరంజీవి గారు కూడా ఇప్పటికిప్పుడు ఒప్పుకుంటారా, ఇంకా సమయం తీసుకుంటారా? ఎందుకంటే ఇంకా ఆయనే సినిమాలు తీస్తున్నారు కదా, కాబట్టి ఆయనే ఒక ఇంకా ఆయన బయోపిక్ ఇంకా నడుస్తుంది కదా. ఇంకొక క్వశ్చన్, అంటే ఇప్పుడు పింక్ రీమేక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, సో విరూపాక్ష అని ఏదో పేరు అనుకుంటున్నారు? కాదు కాదు, విరూపాక్ష దానికి క్రిష్ క్రిష్. సో దీన్ని అంటే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ స్టేజ్ అంటే అంతకుముందు అజ్ఞాతవాసి లాస్ట్ సినిమా ఇప్పటివరకు.